మ్యాథ్స్ అనేది చదువు మొదలుపెట్టినప్పటి నుంచి మనం పీజీ కంప్లీట్ చేసినంత వరకు, అదేవిధంగా గవర్నమెంట్ ఎగ్జామ్స్ కూడా మ్యాథ్స్ అనేది చాలా అవసరం. నిత్య జీవితంలో కూడా మ్యాథ్స్ను ఉపయోగిస్తుంటాం. వీటికి సంబంధించి మ్యాథ్స్ చేయడంలో ఫాస్ట్ టెక్నికల్గా ముఖ్యమైనది మల్టిప్లికేషన్. ఈ మల్టిప్లికేషన్ అనేది చాలా తొందరగా చేసే ఉద్దేశంతో ఇప్పుడు ఒక టెక్నిక్ చూద్దాం. వీటిలో ఫాస్ట్ మల్టిప్లికేషన్కి సంబంధించింది ఈ మల్టిప్లికేషన్ టెక్నిక్స్లో 9 సిరీస్తో ఉండేవి ఏదైనా కానీ మనం ఆన్సర్ చేసే విధంగా చూద్దాం. ఇప్పుడు సపోజ్ 5 ఇంటూ 9, వీటిని మనం చాలా ఈజీగా ఆన్సర్ చేయగలుగుతాం. కానీ మనం ఇంకో మెథడ్లో షార్ట్కట్లో ఆన్సర్ చేస్తే ఎంతటి పెద్దటి టెక్నిక్ దాన్నైనా మనం చేయగలుగుతాం. ఇప్పుడు సపోజ్ ఈ 5 ఉంది కదా, 5 9 45 అవుతుంది. మనం మన టెక్నిక్ ప్రకారము 5 నుంచి 1 తీసేస్తే 4, 1 తగ్గితే 4 అవుతుంది. 4 నుంచి 9కి ఎంత కలపాలి, ఎంత కలిపితే 9 అవుతుంది. 4 నుంచి 9కి 5 కలిపితే 9 అవుతుంది. ఈ 5ని ఎక్కడ పెట్టుకుంటాం అంటే 4 పక్కన పెట్టుకుంటాం. ఆన్సర్ కరెక్టే వచ్చింది కదా. 5 నుంచి 1 సంఖ్య తక్కువ తీసుకోవాలి అంటే 5 నుంచి సంఖ్య తక్కువ తీసుకుంటే 4, 4 నుంచి 9 కలపడానికి ఎంత కలపాలి అంటే 5 కలిపినాం. ఇంకొకటి సపోజు 78 ఇంటూ 99, ఇది 99 సిరీస్ అనమాట. వీటికి సంబంధించిన టెక్నాలజీ సేమ్ అంతే. 7కి 78కి టోటల్గా ఒక సింగిల్ డిజిట్ మాత్రమే కాదు, 78కి 1 సంఖ్య తక్కువ తీసుకోవాలి అంటే 77. వీటి నుంచి ఇప్పుడు సింగిల్ డిజిట్ నుంచి తీసుకోవాలి, 7 నుంచి ఈ 9కి కలపడానికి, ఈ 7 నుంచి 9కి కలపడానికి మనకు ఎంత కలపాలి. ఈ 9కి రావాలంటే ఎంత కలపాలి, 2 కలపాలి. ఈ 7 నుంచైనా 2 కలపాలి అంటే ఆన్సరు 77 22. కావాలంటే వీటిని సామాన్య పద్ధతిలో మల్టిప్లై చేసుకోండి టెక్నిక్ ద్వారా కాకుండా, ఇది ఆన్సర్ వస్తుంది. ఇంకొకటి పోతే 8 7 8 ఇంటూ 999, వీటిని కూడా మనము ఈ టెక్నిక్ ప్రకారం చేయాలంటే దీని నుంచి 1 సంఖ్య తక్కువ తీసుకోవాలంటే 878 నుంచి తక్కువ తీసుకుంటే 877, 877లో ఇప్పుడు దీని నుంచి ఈ సంఖ్యలకి ఈ మూడు డిజిట్స్ నుంచి ఈ మూడు డిజిట్స్కి ఎంత కలిపితే వస్తుంది. 8 నుంచి 9కి కలపడానికి ఏ సంఖ్య కావాలి, ఏ సంఖ్య కలపాలంటే 1 కలపాలి. 7 నుంచి 9కి 2 కలపాలి, 7 నుంచి 9కి 2 కలపాలి. ఇది అనమాట ఆన్సర్. కావాలంటే చూసుకోవచ్చు, చెక్ చేసుకోవచ్చు, ఎంత సంఖ్యకైనా అదే వస్తుంది. కానీ ఒక్కటి మటుకు గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ ఎన్ని డిజిట్స్ ఉన్నాయో ఇక్కడ కూడా అన్ని డిజిట్స్ ఉండాలి. ఇక్కడ 3 సంఖ్యలు ఉన్నాయి, ఇక్కడ 3 9లు ఉండాలి. ఒకవేళ ఇలా 2 ఉంటే ఈ టెక్నిక్ పనిచేయదు. ఈ విధంగా ఇక్కడ ఎన్ని డిజిట్స్ ఉంటే అన్ని డిజిట్స్ ఉంటే కనుక అక్కడ ఎన్ని 9లు వచ్చినా ఇక్కడ సరిపోతుంది. ఉదాహరణకి 5 6 7 9 6 7 2, దీన్ని 9 9 9 9 9 9, సారీ ఇంకో 9, మొత్తం ఇక్కడ 7 డిజిట్స్ ఉన్నాయి, ఇక్కడ 7 9స్. ఎంత పెద్దదైనా కానీ వీటికి వర్కౌట్ అవుతుంది. సపోజు ఈ మొత్తం సంఖ్య నుంచి 1 తక్కువ తీసుకోవాలి అంటే 5 6 7 9 6 7 2 ఉంది కదా 1, అంటే 1 సంఖ్య తక్కువ తీసుకున్నాం మొత్తం డిజిట్స్ నుంచి. ఇప్పుడు ఒక్కొక్క సింగిల్ డిజిట్ నుంచి ఒక్కొక్క 9కి కలపడానికి మనకు ఏ సంఖ్య కావాలి అంటే 5 నుంచి 9కి కలపాలంటే 4 కావాలి. 5 5 5 4 9 అనమాట. ఈ 4ని ఈ కింద ఆన్సర్లోనే సపరేట్ పక్కనే పెట్టేసేయాలి. అదేవిధంగా ఈ 5 అయిపోయింది, 6 నుంచి 9 కలపాలంటే 3, 6 అయిపోయింది. 7 నుంచి 9 కలపాలంటే 2,
తొమ్మిది నుంచి తొమ్మిదికి ఏం లేదు, జీరో. సిక్స్ నుంచి మూడు, సెవెన్ నుంచి రెండు, ఒకటి నుంచి తొమ్మిదికి ఎనిమిది. ఇది ఆన్సర్. ఇది ఈ మొత్తం డిజిట్స్ ఉన్నది ఈ పైదానికి ఆన్సర్. కావాలంటే చెక్ చేసుకోవచ్చు. ఈ విధంగా మల్టిప్లికేషన్ టెక్నిక్స్ని ఆల్ లైన్స్ వచ్చినప్పుడు ఈ టెక్నిక్ను ఉపయోగించి మనం చేయవచ్చు. ఇలాంటి టెక్నిక్స్ గురించి నెక్స్ట్ క్లాసెస్లో ఇంకా తెలుసుకుందాం. థ్యాంక్ యూ.